Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. CID చేతికి కీలక ఆధారాలు. నారాయణ అడ్డంగా బుక్ అయినట్లే. టీడీపీ మాజీ మంత్రి నారాయణ CID చేతికి చిక్కారా? ఏపీ CID అధికారులు రెండు రోజులుగా నారాయణతో పాటుగా ఆయన కుమార్తెల నివాసాల్లో సోదాలు చేస్తున్నారు. అమరావతి భూ లావాదేవీలకు సంబంధించి ఆరా తీస్తున్నారు. రాజధాని మాస్టర్ ప్లాన్ అవకతవకలపైనే సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాదులోని 5 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ సోదాలు నిర్వహించారు. రెండవ రోజు కూడా సోదాలు కొనసాగుతున్నాయి. అయితే ఈ సోదాలు సమయంలో CIDకి కీలక ఆధారాలు లభ్యమైనట్లు తెలుస్తోంది. అందులో కీలకమైన సమాచారం ఉందని, దీని ఆధారంగా తదుపరి నిర్ణయాల దిశగా CID అడుగులు వేస్తున్నట్లు సమాచారం. మాజీ మంత్రి నారాయణ ఏపీ రాజధాని అమరావతి వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించారు. నాడు మున్సిపల్ మంత్రిగా అమరావతి మాస్టర్ ప్లాన్ భూ సమీకరణలో కీలకంగా ఉన్నారు. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయం నుంచి అమరావతిలో భూ స్కామ్ జరిగిందని ఆరోపిస్తోంది. అధికారంలోకి వచ్చిన తరువాత ఈ వ్యవహారంపైన మంత్రివర్గ ఉప సంఘం నియమించింది. అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ఖరారు చేసి ప్రకటనకు ముందే తమ అనుచరులకు మేలు చేసేలా వ్యవహరించారనేది వైసీపీ ఆరోపణ. ఇదే కేసుకు సంబంధించి గతంలో CID మాజీ మంత్రి నారాయణను విచారించింది. ఈ కేసు కోర్టుకు చేరింది. ఇప్పుడు CID నారాయణతో పాటుగా ఆయన కుమార్తెలకు సంబంధించి ఇందులో ప్రమేయంపైన ఆరా తీస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్ కేంద్రంగా సోదాలు కొనసాగుతున్నాయి. అమరావతి భూముల దర్యాప్తులో CID చేతికి కీలక ఆధారాలు దొరికినట్లు సమాచారం. నారాయణ కుమార్తెలు బంధువుల ఇళ్లలో సోదాల్లో భాగంగా CID అధికారులు వీటిని స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. సోదాల్లో భాగంగా ఒక ఆడియో క్లిప్ స్వాధీనం చేసుకున్నారని, ఇది కీలకమైనదిగా చెబుతున్నారు. అందులో మాజీ మంత్రి నారాయణ ఆయన కుమార్తె మధ్య జరిగిన సంభాషణలో ముఖ్యమైన సమాచారం ఉందని తెలుస్తోంది. అందులో మనీ రూటింగ్కి సంబంధించి నారాయణ స్పష్టత ఇచ్చారని సమాచారం. మనీ రూటింగ్ ఎలా చేయాలో కుమార్తెకు నారాయణ వివరించారని, ఈ ఆధారాలు ఇప్పుడు CIDకి చిక్కాయని విశ్వసనీయ సమాచారం. ఆ ప్రకారమే మనీ రూటింగ్ చేయడం, తద్వారా అమరావతిలో భూములు కొనుగోలు చేసినట్లుగా గుర్తించారని తెలుస్తోంది. మనీ రూటింగ్కు పాల్పడి అమరావతిలో భూములు కొనుగోలు చేసినట్లు గతంలోనే CID అధికారులు కేసు నమోదు చేశారు. గతంలో మంత్రి నారాయణ నివాసాలపై కూడా CID అధికారులు సోదాలు చేసి కొన్ని కీలక ఆధారాలు సేకరించారు. ఇప్పుడు నారాయణ కుమార్తె నివాసంలోనూ సోదాలు చేశారు. అమరావతి భూముల కొనుగోలుకు సంబంధించి అవకతవకలు జరిగాయనే అభియోగాలతో సాగుతున్న ఈ సోదాల్లో ఇప్పుడు లభించినట్లుగా చెబుతున్న ఆడియో క్లిప్తో CID తదుపరి అడుగులు ఏ విధంగా ఉండనున్నాయనే ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి CID అధికారికంగా స్పష్టత ఇవ్వాల్సి ఉంది.